గురుగారు, దరిద్ర బాధలు పోవాలంటే ఏం చెయ్యాలి? వాటికి ఏమైనా మంత్రాలు ఉన్నాయండి? ఈ అస్తమాడు ఈ దరిద్రం గురించి మాట్లాడుకున్నా అది ఖచ్చితంగానే ఉంటుంది. దరిద్రం అనేటంటే నువ్వు చెప్తున్నాను కదా, రోగము రుణము ఇవి రెండు చాలా పెద్ద దరిద్రాలు. వీటితో పాటు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కోపము, అశాంతి, ఇంట్లో ప్రశాంతత లేకపోవడమే అన్నిటికన్నా పెద్ద చికాకు. తింటున్నా లేకపోయినా కూడా ఏదో రకంగా కాలక్షేపం చేయొచ్చు, కానీ మనశ్శాంతి లేనటువంటి ఇంట్లో ఉండలేవు. గొడవలు, కోపతాపాలు, అశాంతి, ఏమైపోతుందని భయము, ఆందోళన, ఇవన్నీ దరిద్ర హేతువులు. అయితే ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి అంటే కనుక మనకి మన పెద్దలు చెప్పింది ఏమిటయ్యా అంటే కనుక కొన్ని కొన్ని పరిహారాలు మన ఇంట్లో రోజూ పాటించడం వల్ల ఈ దరిద్రం ఉండదు. ఏమిటయ్యా అంటే కనుక ఎక్కువగా శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల శివుణ్ణి ఆరాధన చేసిన చోట దరిద్రం అనేది రాదు, ఉండదు. అయితే శివారాధనకు ఉండే విశేషం ఏమిటయ్యా అంటే కనుక ఈశ్వరో ఐశ్వర్య కారక. శివుడు ఏమిస్తాడు? ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అచేత సకల ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటి వాడు నిజమైనటువంటి వాడు ఈశ్వరుడే, అనుమానమేమీ లేదు. రోజు ఈశ్వరారాధన చేయడం అలవాటు ఉన్న వాడికి ఏ దరిద్రము రాదు. వాడు ఏదైనా మనసులో ఏదైనా అనుకుంటాడు అనుకోండి, ఆటోమేటిక్గా సంభవించబడుతుంది. ఏదైనా సమస్యతో ఉంటే ఆటోమేటిక్గా తొలగిపోతుంది. కాకపోతే అక్కడ నిజమైన ఈశ్వర భక్తి ఉండాలి. అంతేగాని కోరికల కోసం ఈశ్వర భక్తి, నాకు పని అవుతుంది కదా అని ఈశ్వర భక్తి కాదు. అక్కడ నిజమైనటువంటి ఆయనే ఉన్నాడు చూసుకుంటాడండి అనే భావనతో చేసే ఈశ్వర భక్తి ఉన్నటువంటి చోట దరిద్రం ఉండదు. అయితే ఇవన్నీ కాదండి, మాకు ఖచ్చితంగా ఎటువంటి దరిద్రం ఉండకూడదు. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. లేదా రుణాలు ఉన్నాయి, అప్పులు బాధలు ఉన్నాయి, ఈ అప్పులు పోవాలి మాకు. మాకు గొడవ గోళం ఉండకూడదు, లేకపోతే కేసులు ఉన్నాయి, కేసులు పోవాలి. లేకపోతే ఇంట్లో తగాదాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, మాకు ఇవన్నీ పోవాలి. ఎలాగా అంటే కలౌ చండీ వినాయక. కలియుగంలో కొంతమంది దేవతాపరమైనటువంటి ప్రభావాలు బాగా ఎక్కువగా పనిచేస్తాయి. అంటే మిగతా దేవతలు అందరూ ఎందుకు పనికిరాని వారు కానీ కాదు అక్కడ. మిగతా దేవతారాధన మనకు ఉపయోగం లేదని కాదు అక్కడ. కలౌ చండీ వినాయక, కలియుగంలో కొంచెం చండీ అంటే అమ్మవారు అన్నమాట, వినాయక అంటే వినాయకుడు. ఈ చండీ అంటే అమ్మవారి స్వరూపము, అలాగే వినాయక స్వరూపం, వినాయకారాధన, అమ్మవారి యొక్క ఆరాధన కూడా తొందరగా ప్రభావాన్ని చూపిస్తాయి, ఎక్కువగా విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అంచేత అని కలౌ వెంకట నాయక అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి వారు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే కలౌ చండీ వినాయక. కాబట్టి కలియుగంలో మానవులకి ఈ ఈ ఇబ్బందులన్నీ పోవాలి అంటే కనుక ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటిది వినాయకుడిని ఎక్కువగా ఆరాధన చేయాలి. అందుకనే రుణ విమోచన గణేష స్తోత్రము చాలా విశేషం. ఇది మనకి పుస్తకాలు ఉంటుంది, సాధారణంగా లలిత విష్ణు సహస్రనామాల పుస్తకంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది, రాజమండ్రి వారి పుస్తకంలో. అదే కొనుక్కుని ఇంట్లో రోజు చదువుకోవచ్చు. రుణ విమోచన గణేష స్తోత్రం పారాయణ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ అప్పుల బాధలు పోతాయి, ముఖ్యంగా రుణ బాధలు పోతాయి. అలాగే ముఖ్యంగా శివస్తుతిని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల కూడా దరిద్రాలు పోతాయి. అదే ఇంకా విశేషంగా ఏమిటయ్యా అంటే కనుక వెంకటేశ్వర వజ్ర కవచం ఒకటి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఇవి ఎక్కడైతే పారాయణ జరుగుతూ ఉంటాయో అక్కడ దరిద్రం అనేది ఉండదు. అయితే ఒకసారి చేయాలండి, మూడుసార్లు చేయాలండి కాదు, కనీసం మండలం దీక్ష ఒక 40 రోజుల పాటు కంటిన్యూగా శ్రద్ధగా చేయగలిగితే మళ్ళీ కూడా ఇంకో అనుమానం వస్తుంది. ఏమండి, ఆడవారికి మధ్యలో మళ్ళీ బహిష్టు సమయం ఉంటుంది కదండి, మరి ఆ 4 రోజులు పనికిరాదు కదండి. అంటే అందుకనే ఆడవారికి 21 రోజులు, మగవారికి 40 రోజులు నియమని చెప్పారు. అంచేత ఆ స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రారంభం చేసుకుని మళ్ళీ స్నానం వచ్చేలోపు చేసుకోవాలి. మగవారు 40 రోజులు కంటిన్యూగా ఏ కార్య ఏ క్రతువు చేసినా ఏ పారాయణ చేసినా ముఖ్యంగా విష్ణు సహస్రనామం కానీ శివస్తుతి కానీ శివ పంచాక్షరీ స్తోత్రం కానీ. అంటే రోజుకి ఎన్నిసార్లు చేయాలంటారు? రోజుకి ఒక్కసారి చేసినా చాలు, కనీసం వాళ్ళ ఓపిక వాళ్ళ తీరిక. అలాని 10 సార్లు 20 సార్లు అన్నమాట మొత్తానికి ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఏం చెప్పినా అతి సర్వత్ర వర్జయ్యత చేదా, ఏది అతి అవసరం లేదు, కంటిన్యూనిటీ కావాలి. ఈ వేళ చేసిన 4 రోజులు పోయి మానేసి మళ్ళీ 5 రోజులు చేసి దానివల్ల ప్రయోజనం లేదు. ఏం చేసినా క్రమశిక్షణతో చేసినట్లయితే, ఒక పద్ధతితో చేసినట్లయితే, పొద్దున్నే లేచాక స్నానం చేశాక ఒక పావుగంట లేదా ఒక అరగంట భగవంతుడి వేచించి ఈ పారాయణలు ఇంట్లో చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఉండేటటువంటి ఐశ్వర్యానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, దరిద్రానికి లోటు ఉండదు. దరిద్రం అంటే చాలా ఉన్నాయి, చెప్పాను కదా. డబ్బు ఒకటే దరిద్రం కాదు, మనశ్శాంతి లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, ఇంట్లో సుఖశాంతులు లేకపోవడం, సంతానం లేకపోవడం, అన్నీ ఇవన్నీ దరిద్రాలతో సమానమే. అన్నిటికన్నా అప్పులతో ఉండడం అవన్నీ దరిద్రం. కాబట్టి ఇవన్నీ పోవాలంటే కనుక ఇంట్లో దేవతారాధన జరిగి తీరాలి. ఇంట్లో దేవతారాధన చేయకుండా మనం ఎన్ని గుళ్ళకి వెళ్ళినా వేస్ట్, వృధా.
ఇంచేత గుళ్ళలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ, గుళ్ళలో ఉంటుంది శక్తి. నీ ఇంటికి నీ ఇంట్లో ఎక్కడ ఉంది, నీ ఇంట్లో నువ్వు ఏదైనా భాగవత ఆరాధన చేస్తే మీ ఇంట్లో ఉంటుంది, కానీ ఇంట్లో ఎంతసేపు సినిమా పాటలు పెట్టుకుని వింటూ ఆ దేవుడి గుడికి వెళ్ళి అక్కడ మాత్రం మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి రాదు. ఇంట్లో మనశ్శాంతి ఉండాలి అంటే ఇంట్లో కూడా దేవతారాధన జరగాలి. అంచేత ఇంట్లో ప్రతిరోజు ధూపం పెట్టుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం, అలాగే కాస్త దీపం పెట్టుకోవడం, ఒక అరగంట దేవతాపారాయణ చేయడం వల్ల అక్కడ దుష్టశక్తులు కానీ, దుష్ట గాలులు కానీ, దుష్ప్రభావాలు కానీ, దరిద్రం కానీ, జ్యేష్ఠాదేవి కానీ ఇవన్నీ ఉండవు, చెడు ఆలోచనలు ఉండవు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటికి వచ్చిన వాడు ఆఖరికి మన మీద కోపంతో వచ్చినటువంటి వాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. మన ఇంటికి వస్తే మనం తిట్టాలనుకుని కొట్టాలనుకుని వచ్చినవాడు కూడా మనం చూసి శాంతపడతాడు. మనలో దైవిక బలం ఉంటాయి. అది పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే దరిద్రం ఉండదు. ముఖ్యంగా గణపతిని ఆరాధన చేయడం వల్ల కలియుగంలో విశేష ప్రభావము. అంచేత కుదిరితే ప్రతిరోజు గణపతి ఆలయానికి వెళ్ళండి, లేదా గణపతిని ఎక్కువగా స్తోత్రాన్ని చేయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన చేయడం, మిగతావన్నీ కూడా ఆరాధన చేసుకోవడం వల్ల తొందరగా పనులు అవుతాయి. అంటే మనకు కావాల్సింది ఈ కాలంలో ఏంటి, ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా పనులు అయిపోవాలి. ఫాస్ట్ కావాలి, ఇన్స్టెంట్. అందరూ ఏంటంటే ఇన్స్టెంట్గా ఫలితాన్ని ఇచ్చే దేవతలు ఎవరయ్యా అంటే చండి, వినాయక, అలాగే వెంకటేశ్వర స్వామివారు కూడా బాగా తొందరగా ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి వీటిని ఆరాధన చేయడం వల్ల దరిద్రం అయితే ఉండదు.